थैंक यू सर। అందరికీ నమస్కారం అందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను 200 సంవత్సరాల బాధ సంసంకెళ్ళను తెచ్చుకొని భారతదేశం 1947న 7వ సంవత్సరం ఆగస్టు 15న స్వతంత్ర దేశంగా అవతరించింది స్వతంత్ర దేశంగా అవతరించిన మన దేశం అనేక సమస్యలకు నిలయంగా ఉండింది అసమానతలు మెలకుబడుతను నిరక్షరాస్యత వంటి అనేక సమస్యలు వెంటాడుతున్న తరుణంలో మన దేశానికి ఒక దిక్చూసి లాంటి రాజ్యాంగం ఒక దిశానిర్దేశం చేయబడిన పరిపాలన ఎంతో అవసరమైంది అలాంటి సమయంలో అత్యంత సమర్థుడైన విద్యావేత్త న్యాయ కోవిదుడైన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షన కృష్ణస్వామి అయ్యర్ మున్షి లాంటి మరో ఆరుగురితో రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది భారత రాజ్యాంగం అనేది భారతదేశ అత్యున్నతమైన చట్టం ఈ రాజ్యాంగంలో చట్టాలు ఆదేశక సూత్రాలు ప్రభుత్వం నడుచుకునే విధానాలు మొదలైనవి పొందుపరచబడి ఉన్నాయి ప్రభుత్వం అనేది శరీరమైతే రాజ్యాంగం అనేది ఆత్మ ప్రభుత్వాలకు దిశానిర్దేశాలు చూపించేది రాజ్యాంగం 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేయబడిన డ్రాఫ్టింగ్ కమిటీ 166 సార్లు సమావేశం అవడం జరిగింది రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అత్యంత క్షుణ్ణంగా అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని కనీసం ఒక 100 సంవత్సరాల ముందు చూపుతో ఆలోచించి రచన చేయడం జరిగింది అందుకే ఇప్పటికీ 73 సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ రాజ్యాంగంలోని చట్టాలను అనుసరిస్తున్నాము ప్రపంచం గర్వించే స్థాయిలో మన రాజ్యాంగాన్ని రూపొందించడం కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సాధ్యమైంది
19 January 2021, అమల్లోకి వచ్చిన మన రాజ్యాంగంలో రాజ్యాంగంతో పూర్తి స్థాయి సర్వసత్తా గణతంత్ర దేశంగా అవతరించింది. ఈ రాజ్యాంగం గత 73 సంవత్సరాలుగా మన దేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం ముందు నిలిపింది. భిన్నత్వంలో ఏకతత్వాన్ని చాటుతూ మనమంతా భారతీయులమనే భావనను మనందరిలో నింపుతుంది. స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసలు ఎందరో మహానుభావులు మరియు స్వాతంత్ర తర్వాత మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడంలో పరితపించిన ఎందరో మహానుభావులు అందరినీ స్మరించుకోవాల్సిన సమయం ఇది. వారి పోరాటాల నుండి స్ఫూర్తి పొందిన మనం పరిధిలో మనం చేస్తున్న వృత్తిలో నీతి నిజాయితీ నిబద్ధత మరియు సేవాభావం కలిగి సమాజ పురోగతికి తోడ్పడాలి. అలాంటి మహానుభావులతో సరితూక కలిగిన మా నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదే సేవాభావంతో స్థాపించిన ఈ ఆసుపత్రి గత 22 సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు సేవలు అందిస్తూ ఉంది. అందరి సహకారంతో విజయవంతంగా నడపబడుతున్న ఈ ఆసుపత్రిలో ఉన్న నిపుణులైన సేవాభావం కలిగిన వైద్యులు మరియు ఇతర సిబ్బంది అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను మరియు నా సహచర బోర్డు సభ్యులు ఏ సమయంలోనైనా ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రపంచమంతా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో వైద్యులు వైద్య సిబ్బంది ముందు వరుసలో నిలబడి వీర సైనికుల్లాగా పోరాడారు. వారందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన ఆసుపత్రిలో సైతం వైద్యులు ఒక కమిటీలాగా ఏర్పడి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందరికీ చేరవేస్తూ ప్రతిరోజు సమీక్షిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ విజయవంతంగా ఈ కరోనాపై పోరాటం చేస్తున్నారు. వీరందరికీ నా అభినందనలు. 100 పడకలతో ఒక అత్యున్నత ఆశయంతో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ఈరోజు 650 పడకలతో అత్యున్నత ప్రమాణాలతో అత్యాధునిక వైద్య పరికరాలతో మన ఆసుపత్రి భారతదేశంలోనే 6వ అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిగా నిలిచింది. దీనికి మన ఆసుపత్రిలోని ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల నీతి ఆయోగ్ మన ఆసుపత్రిని స్టడీ చేసి భారతదేశంలోనే అత్యుత్తమ లాభాపేక్ష లేని ట్రస్ట్ ఆసుపత్రిగా గుర్తించడం జరిగింది. మరియు భారతదేశంలో ఉన్న ఆసుపత్రుల యొక్క మోడల్స్ని స్టడీ చేయడం కోసం ఒక ప్యానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్యానల్లో మన ఆసుపత్రికి కూడా ఒక మెంబర్గా ఉందని తెలియజేయటకు సంతోషంగా ఉంది. ఈ విధంగా ఎన్నో అవార్డులు మరియు ఘనతను సాధిస్తూ ఈ ఆసుపత్రికి చైర్మన్గా ఉండడం చాలా గర్వంగా ఉంది. మరొకసారి అందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.